టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా తెలుగుదేశం తీర్మానించింది. మహానాడులో రెండో రోజు ఏడు తీర్మానాలు చేశారు. టీడీపీ అధ్యక్ష ఎన్నికకు చంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో ఆయనకు ఘన నివాళి అర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారంటూ ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన బాబు ఆయన సేవల్ని కొనియాడారు. ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే వరకు విశ్రమించేది లేదన్నారు. ఈరోజు దేశంలో కొంతమంది యుగ పురుషులుంటారు, ప్రజల కోసం పరితపించిన వ్యక్తులుంటారు. అలాంటి మాణిక్యాల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఒకరు. తప్పకుండా ఆయనకు భారతరత్న రావాలి, దానికోసం నిరంతరం పోరాడతాం. ఎన్టీఆర్ నామస్మరణతో రెండవ రోజు మహానాడు మారుమ్రోగింది. ఏపీలో ఎన్టీఆర్ పేరిట చీరా ధోవతి పథకాన్ని త్వరలోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గోదావరి తీరంలో పెట్టాలని మహానాడు తీర్మానించింది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారని నందమూరి బాలకృష్ణ అన్నారు. మహానాడు రెండో రోజున యుగపురుషుడికి నివాళుల తీర్మానాన్ని బాలకృష్ణ ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సువీక్షంగా వెలుగొందిందన్నారు. బాలకృష్ణ ప్రవేశపెట్టిన యుగపురుషుడికి నివాళి తీర్మానాన్ని పలువురు నేతలు బలపరిచారు. ఏ మార్గమైతే అని మనకు చూపించారో రామారావు గారు, ఏ అంకిత భావం ఆయనలో ఉన్నవి మనం అవలంబించవలసినవి ఉన్నాయి. కేవలం ఒక మనిషి గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, మనం ఆచరించాల వ్యక్తి, ఆ వ్యక్తిని, ఆయన పద్ధతుల్ని. ఆయనలో మనం చూసింది ప్రత్యేకంగా అంకిత భావం, క్రమశిక్షణ, పట్టుదల. ఏది సాధించాలన్నా మరి అటు చలనచిత్ర రంగంలో అయితేనేమి, ఇటు రాజకీయ రంగంలో అయితేనేమి, ఆయన ఎప్పుడు నిర్దేశించేవారు ఈ రెండు రంగాల్ని. మీరు పార్టీకి ఇచ్చి పార్టీని నడిపించాలి, ఎలాగా మీరు నడిపిస్తూ ఉన్నారో అలాగే పార్టీని నడిపించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి జై హింద్, జై తెలుగుదేశం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇక గండిపేట వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేశారు. అధ్యక్షుడిగా చంద్రబాబు పేరును ప్రతిపాదిస్తూ ఆయన తరఫున నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ పత్రాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య నేతలు, పోలిట్ బ్యూరో సభ్యులు సంతకం చేశారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు శుక్రవారం ప్రకటించనున్నారు.